డాక్టర్ గారు లక్ష్మీదేవి గారు ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు అబ్బాయిలు ఇంటర్ డిగ్రీ చదువుతున్నారు, నేను నా భర్త పిల్లల్ని ఒకరిని డాక్టర్ ఒకరిని ఐఏఎస్ చేయాలని ఎంతగానో ఆశపడ్డాం, కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు సరిగ్గా చదవటం లేదు, మేము ఎంతగా మొత్తుకున్నా మా మాట పట్టించుకోవటం లేదు, చిన్నతనంలో నేను వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పడి చదువుకున్నామో చెబుతూ ఉంటాం, అయినా వారికి మోటివేషన్ అనేదే లేదు, మనకు పేదరికమే మోటివేషన్ గా పనిచేసింది, వాళ్ళకు అలాంటి కారణమేమీ కనపడటం లేదు, అందుకే చదవటం లేదు అంటున్నారు మా వారు, పిల్లల్లో బాగా చదువుకొని పైకి రావాలనే కోరిక కలగాలంటే ఏం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. లక్ష్మీదేవి గారు, ఫస్ట్ అసలు మీరు కొన్ని హోప్స్ పెట్టుకొని మీరు కొన్ని ఆశయాలు పెట్టుకొని అది మీ పిల్లల మీద రుద్దడం అనేది చాలా పెద్ద తప్పమ్మ. ఎందుకంటే ఒక్కొక్కరి కేపబిలిటీస్ని బట్టి వాళ్ళ కెరియర్ డిసైడ్ అవ్వాలి, కానీ ఒక బిడ్డ పుట్టగానే డాక్టరు, ఇంకొక బిడ్డ పుట్టగానే ఐఏఎస్, ఇంకొక బిడ్డ పుట్టగానే ఇంజనీర్ అనుకోవడం అది చాలా తప్పు. వాళ్ళ కేపబిలిటీస్ అంటే వాళ్ళు ఎంతవరకు చదువుతారు. ఇప్పుడు ఒక ఏ ప్లస్ స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ చేయాలి అనుకోవడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు, అలాగే ఒక ఏ ప్లస్ స్టూడెంట్ని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అంటే సాధ్యం అవుతుంది, కానీ ఒక బి లేదా సి గ్రేడ్ వచ్చేవాడిని నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే అది వాడికి హైలీ ఇంపాసిబుల్. సో ఫస్ట్ మీరు రియాలిటీలోకి రావాలి, మీ పిల్లల యొక్క కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో దానికి తగ్గట్టు మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి. అంతేకాని మీకేదో కొన్ని ఆశయాలు పెట్టుకొని అవి మీరు చేయలేకపోయారు కదా అనేది మీ పిల్లల మీద రుద్దితే అది వర్కౌట్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, ఎస్, మన జనరేషన్ అంటే మీ జనరేషన్ వాళ్ళకి పేదరికం అనేది ఒక మోటివేషన్గా పనిచేసింది, కానీ ఇవాళ రేపు జనరేషన్ పిల్లలు అలా లేరు. ఎవరు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరికి కూడా పేదరికం అనేది ఒక మోటివేషన్ కాదు. సో వాళ్ళకి వాళ్ళ జనరేషన్కి తగ్గట్టు మనం ఆలోచించాలి, వాళ్ళకి తగ్గట్టు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎందులో కేపబిలిటీ ఉందో వాళ్ళకి ఎందులో తెలివి ఉందో ఆ విధంగా మీరు ప్రోత్సహిస్తే అందులో కూడా వాళ్ళు ఫస్ట్ నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని మనం ప్రీఫిక్స్డ్గా ఉండి అంటే మనం ముందే ఆలోచించుకొని అది ఆ భావాలు వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి ఇంకా చదువు అంటే ఎవర్షన్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, అంటే విరక్తి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి.